ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్దిపేట పట్టణంలో మంత్రి హరీష్ రావు భారీ రోడ్ షో నిర్వహించారు. నిజంగా ఈ రోజు పొద్దున్న నుంచి మీ ఆదరణ, మీ స్వాగతం, మీ మీరు చూపిన అభిమానం చూస్తూ ఉంటే నాకు మాట్లాడాలనేటువంటి పరిస్థితి ఉన్నది. ఎంత గొప్ప అనుభూతి ఈ రోజు కలిగిందంటే జీవితంలో ఇంతకంటే పెద్ద అదృష్టం ఇంకోటి ఉండదని నేను అనుకోవడం లేదు. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే ఈ రోజు గెలుపు ఓటమి గురించి నేను పెద్ద ఆలోచించట్లేదు. నాకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా చరిత్ర తిరిగి రాసే విధంగా సిద్దిపేట పేరు రాష్ట్రంలో ఢిల్లీ 11వ తేదీన మారుమోగే విధమైనటువంటి గెలుపును మీరు అందిస్తారని నమ్మకం నాకు. హైదరాబాద్ లో అప్పుడప్పుడు మా ఎమ్మెల్యేలు కలిసినప్పుడు అంటుంటారు, ఏమంటారు మా ఎమ్మెల్యేలు అంటే, అరే నా మీద జోక్లు వేస్తుంటారు వాళ్ళు, అరే ఏంది అన్నాను, ఇప్పుడే ఈడగనబడితో గంట వరకు సిద్దిపేటలో వెళ్తూ పోతాడు, అప్పుడే కరీంనగర్లో కనబడతాం, పక్షి లెక్క మళ్ళీ సిద్దిపేటలో కనబడతాం పోతాడు. అవును, నేను నిజంగా పక్షినే, ఎందుకంటే పక్షి పొద్దున్న లేచి దేశమంతా ఎక్కడ తిరిగినా రాత్రి ఆ చెట్టు మీద ఉన్న పిట్ట గూడుకు రాత్రి ఆ పక్షికి నిద్ర. నేను రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా ఏ రాత్రికో వచ్చి ఆ సిద్దిపేటలోని మన సిద్దిపేటలోని మన ఇంట్లో పండుకుంటే తప్ప నాకు మనసు చేరుకుని నా ప్రజల కష్ట సుఖాలు, నా ప్రజల కష్ట సుఖాలు తెలుసుకొని ఎంతో కొంత సేవ చేయండి, నా సిద్దిపేట మంచి చెడు చూడండి, నా కడుపు నిండలు నా కంటి మీద నిల్చుకున్నాను, అదే నేర్చుకున్నాం. ఈ నియోజకవర్గమే నా కుటుంబం, ఈ నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా ఆ కష్టం నా కష్టంగా భావిస్తూ ఆ భగవంతుడిచ్చిన శక్తినంతా ఉపయోగించి ఈ నియోజకవర్గంలో ఎవరింట్లో పెళ్ళున్నా, షష్టి పూర్తి ఉన్నా, బోనాల పండుగ ఉన్నా, బతుకమ్మ పండుగ ఉన్నా, రంజాన్ పండుగ ఉన్నా, క్రిస్మస్ పండుగ ఉన్నా, మా పెద్దమ్మ జాతర ఉన్నా, మా బీరప్ప దేవుని జాతర ఉన్నా, నేను తప్పకుండా పోయి మా ప్రజల ఆ అమ్మవారి దీవెన మా ప్రజలతో పాటు ఆ పండుగలో పాల్గొనకపోతే నిజంగా నాకు నిద్ర పట్టదు అని చెప్పాను. ఈరోజు ఈ ప్రజలు ఎంతో ప్రేమ మమకారం నన్ను మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యుల్లాగా చూసుకున్నారు. మీ ఇంట్లో ఒక బిడ్డకో ఒక కొడుక్కో ఏదైనా ఆపదు వస్తే ఎంత కష్టపడి ఆ కుటుంబం ఆదుకునే ప్రయత్నం చేస్తుందో ఇవాళ ఎన్నికలు వస్తే కూడా ప్రజలే ముందుండి ఇలా ఈ నియోజకవర్గ ప్రజలే ముందుండి ఎన్నికలు నడిపించినటువంటి చరిత్ర తెలుగురాజకీయ సిద్దిపేట. జనరల్ ఎన్నికలు వచ్చినాయంటే నాయకులు తిరుగుతారు, కార్యకర్తలు తిరుగుతారు, కానీ మన నియోజకవర్గంలో ప్రజలే ఎక్కడికి పోయినా ఏ ఇంటికి పోయినా అన్నా ఇది నీ ఓట్లు కాదు, నువ్వు పరీక్ష రాసినవు 4.5 ఏళ్ళు, 4.5 ఏళ్ళు నువ్వు కష్టపడ్డావు, ఇప్పుడు మా జిమ్మెదారు మేమే నీకోసం పనిచేస్తామని ముందుకు. ఈ నియోజకవర్గ ప్రజలకు, అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు నేను శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు వేసే ఓటు తెలంగాణ భవిష్యత్తును మారుస్తుంది, మీరు వేసే ఓటు నన్ను అసెంబ్లీకి పంపుతుంది, మన కేసీఆర్ ను ముఖ్యమంత్రి చేసేటువంటి ఓటు మీరు వేయబోతా ఉన్నా, మీరు వేసే ఓటు ఆంధ్ర నాయకులు చాలా కృతజ్ఞతలు చేస్తున్నారు. తెలంగాణ కోసం 3 పోరాటాలు జరిగినాయి, ఈ రోజు 3వ పోరాటం జరుగుతూ ఉంది. 69లో తెలంగాణ ఉద్యమం జరిగితే ఆనాడు 369 మందిని కాల్చి చంపి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసినారు. మణిదశ ఉద్యమం మన సిద్దిపేట నుంచి, ఇగో ఇదే పాత బస్టాండ్ నుంచి, చౌరస్తా నుంచి 2001లో తెలంగాణ జెండా ఎత్తిండు మన కేసీఆర్. ఆంధ్ర నాయకుల కుట్రలను తిప్పికొట్టి మన కేసీఆర్ 14 ఏళ్ళు పోరాడిండు, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు మన కేసీఆర్. ఇప్పుడు 3వ ఉద్యమం బాగా వినాలి తెలంగాణ సమాజానికి. ఈ సిద్దిపేట చౌరస్తా నుంచి నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా, ఎందుకంటే ఉద్యమానికి పురిటిగడ్డ ఈ సిద్దిపేట, గులాబీ జెండా ఎత్తింది ఈ సిద్దిపేట. ఇదే అంబేద్కర్ చౌరస్తా దగ్గర 3.5 సంవత్సరాలు నిరాహార దీక్ష చేసిన స్థలం ఈ స్థలం. నేను నిలబడ్డ దగ్గర మన కోన మన ప్రొఫెసర్ జయశంకర్ గారు ఇక్కడే నిలబడి అమరవీరుల కుటుంబాలకును ఆదుకున్న స్థలంలో నుంచి మాట్లాడుతున్నా, జయశంకర్ సార్ యాదిలో నుంచి మాట్లాడుతున్నా. ఈ 3వ ఉద్యమం
మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది ఒక సిద్దిపేట కోసమే చెప్పట్లే, ఇప్పుడు ఈ ఎలక్షన్ ఒకరిని ఎత్తియడానికి ఒకరిని దించడానికి జరిగే ఎలక్షన్ కాదు. ఏదో వాళ్ళు ఓడిపోతుంది, ఒక ప్రభుత్వం వస్తుంది, ఒక ప్రభుత్వం మళ్ళీ వస్తుందని కాదు. ఇవాళ ఒక పుట్ర ఒక పథకం ప్రకారంగా ఇవాళ చంద్రబాబు నాయుడు ఆంధ్ర నాయకత్వం ఈరోజు లగడపాటి రాజగోపాల్ లాంటి వాళ్ళు అందరూ కలిసి మళ్ళీ మూడో ప్రయత్నం చేస్తున్నారు తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని, మన ఆత్మగౌరవాన్ని దెబ్బగొట్టాలని. ఇవాళ ఆంధ్ర నాయకత్వం చేతిలో ఒక కీలు బొమ్మ ప్రభుత్వాన్ని ఈ తెలంగాణలో రావాలి, ఈ ప్రభుత్వం ఫెయిల్ కావాలి, మల్ల మెల్లగా దీన్ని తీసుకుపోయి 56లో ఆంధ్రలు కలిపినట్టు ఈ తెలంగాణను ఆంధ్రలు కలిపే కుట్ర జరగబోతా ఉంది. ఆ కుట్రను తిప్పి కొట్టాలంటే కేసీఆర్ని మళ్ళీ 100 సీట్లతో గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఉండే ఉద్యమకారులారా, ఉద్యోగులారా, ఉపాధ్యాయులారా, విద్యార్థి మిత్రులారా, మా అక్క చెల్లెళ్ళారా, అన్ని కులాల పెద్దలు సకల జనుల సమ్మెలో ఎట్లయితే అందరం కలిసి ఆనాడు తెలంగాణను తెచ్చుకున్నామో ఈరోజు ఈ ఎన్నికల్లో కూడా తెలంగాణ ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం. ఆంధ్ర నాయకత్వం చేతిలోకి తెలంగాణ పోకుండా మనం దయచేసి దీన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కూడా మన మీదనే ఉంది. తెలంగాణ వాదుల్లారా మేల్కొనండి, మేధావుల్లారా ఆలోచించండి, ఉద్యోగ ఉపాధ్యాయుల్లారా ఇవాళ మనం తేరుకొని ఈ తెలంగాణను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. అందువల్ల ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా ఇవాళ ఆలోచించాలి. ఆంధ్ర నుంచి నోట్ల కట్టలు పంపుతున్నాడు చంద్రబాబు నాయుడు, ఆంధ్ర నుంచి లగడపాటి రాజగోపాల్ లాంటి వాడు వచ్చి ఈరోజు అనేక కుట్రలు చేసి, లగడపాటి లాంటి వాడు దొంగ సర్వేలతోని జూటా సర్వేలతోని ఈ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాడు. ఆనాడు ఏం మాట్లాడింది లగడపాటి, తెలంగాణ రాదు అన్నాడు, రానే రాదన్నాడు. పార్లమెంట్లో పెప్పర్ స్ప్రేలు కొట్టిన దొంగ లగడపాటి రాజగోపాల్. నేను తెలుసు పార్లమెంట్లో బిల్లు పాస్ అయ్యేటప్పుడు చివరి నిమిషంలో, ఇక 10 నిమిషాలైతే తెలంగాణ బిల్లు పాస్ అయిందంటే జేబుల దొంగచాట పేపర్ స్ప్రేలు పట్టపోయి పార్లమెంట్లో పేపర్ స్ప్రేలు కొట్టి పార్లమెంట్ ఏం జరగకుండా పార్లమెంట్ వాయిదా పడి తెలంగాణ బిల్లు పాస్ కాకుండా ప్రయత్నం చేసిన ఒక జూటేబాజ్, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి ఒక దొంగ లగడపాటి రాజగోపాల్ మళ్ళీ ఒక సర్వే పట్టుకొని ముందుకు వచ్చి టీఆర్ఎస్ అట గెలవదట, ఇంతకంటే జోకు ఉంటారే, టీఆర్ఎస్ అట గెలవదట. అయ్యా లగడపాటి నువ్వు చంద్రబాబు ఏజెంటు, నువ్వు చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ పట్టుకొచ్చి డ్రామాలు ఆడుతున్నావు. నువ్వు ఆ రోజు హింస దావకాండలో కూడా గిట్టే డ్రామా ఆడినావు. ఆ రోజు ఒక టీవీ ఓబీ వ్యాన్ లో వచ్చి దొంగ లెక్క ఉరికినవు, నిమ్స్ దావకాండలో ఉరికి డ్రామాలు ఆడినవు. నీ డ్రామాలు తెలివయ్యా తెలంగాణ, ఇది తెలంగాణ తెలుగుకల్ల తెలంగాణ. అసలు టీఆర్ఎస్ కాదు, నీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపిస్తుండు. ఏ మాట ఉత్తమ్ కుమార్ రెడ్డి మొన్న ఏమన్నాడే, ఆ 11వ తారీఖు నాడు కాంగ్రెస్ పార్టీ గిట్ట గెలవకపోతే గాంధీ భవన్ కే రాను అన్నాడు. పొద్దుగాలు వచ్చి ఏమన్నాడు, మళ్ళా ఇంటికాడ తింటారు అందరు, నీ ముఖం నువ్వేడకెళ్తో నీ కాంగ్రెస్ ఏడొస్తుందని వాళ్ళ భార్య అన్నదో మరి ఎవరన్నాడు. పొద్దుగాలు వచ్చి మళ్ళీ ఏమంటాడు, ఏ నిన్న ఉత్తుగానే జోకేష్ నాకు దమ్మునోడు అయితే నీ కాంగ్రెస్ పార్టీ గెలిచేది నిజమే అయితే పొద్దుగాలు వచ్చి నాలుక కరుసుకొని ఉత్తుగా అన్నాడంటేనే ఉత్తమ్ కుమార్ రెడ్డి పిత్తుడు బయటకు. మీ దయ, మీ ప్రేమ, మీ ఆశీర్వాదం మేమున్నాం. నువ్వు బోవన్నా అంటే 10 రోజులు మహబూబ్ నగర్, వరగంగల్, రంగారెడ్డి, హైదరాబాదు, నల్లగొండ మొత్తం తెలంగాణ తిరిగి వయ్యాలి మీ దగ్గరికి వచ్చిన నేను. ఒక్క నాగారెడ్డి అంటే నాగార్జున సాగర్ కానీ కాలు బయట పెట్టిండా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండకి అని బయటకు వెళ్ళిందా, డీకే అరుణమ్మ గద్వాలకి అడుగు బయట పెట్టిందా, వీళ్ళంతా ముఖ్యమంత్రి కాండిడేట్లు, నేను ముఖ్యమంత్రి అయితే అంటారు, వాళ్ళది వాళ్ళకే గెలవ శాతం అయితే లేదు. ఇవాళ పొన్నం ప్రభాకర్ అంటే ఆయన కరీంనగర్ లో 3వ స్థానానికి వెళ్ళిపోయింది, వాళ్ళే గెలుస్తలేరు నాయన అంటే ఈయన కాంగ్రెస్ గెలుతుంది, కూటమి గెలుతుంది అని లగడపాటి రాజగోపాల్ ఎవరి చెవుల పువ్వు పెడుతున్నావు మిస్టర్ రాజగోపాల్, నీ చెవుల పువ్వు పెట్టుకో, మా తెలంగాణ ప్రజల కళ్ళకు గంతలు కట్టలేవు మిస్టర్ రాజగోపాల్. మా తెలంగాణ ప్రజలకు కరెంటు ఆనాడు కష్టమైతే కరెంటు ఈనాడు ఒక సౌకర్యం అయిపోయింది, ఆనాడు మంచినీళ్ళు ఒక కష్టమైతే ఇవాళ మంచినీళ్ళు ఒక సౌకర్యం చేసింది మా కేసీఆర్, ఆనాడు రోడ్లన్నీ గుంతలమయం ఉంటే
నున్నటి రోడ్లు వేసిండు మా కేసీఆర్, 1000 రూపాయల పెన్షన్ ఇచ్చిండు మా కేసీఆర్, కళ్యాణ లక్ష్మి పేదింటి ఆడపిల్ల పెళ్లికి షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి కింద 116 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఆనాడు మా రైతన్నలు ఊర్లలోకెళ్ళి వస్తే ఎరువు బస్తా దొరకాలంటే సిద్దిపేట లైన్ చెప్పులు పెట్టుకోవాలి, టిఫిన్ పోతే మందు బస్తా దొరకని, విత్తనం సంచి దొరకని. ఈ కాంగ్రెస్ పార్టీ మళ్ళగెత్తదట, రైతులకు కాంగ్రెస్ గెలిస్తే మళ్ళా 24 గంటల కరెంట్ పోయి 3 గంటల కరెంట్ వస్తుంది, దొంగరాత్రి కరెంట్ వస్తుంది. మందు సంచులు దొరకాయి, ఎరువుల బస్తాలు దొరకాయి, విత్తనాలు దొరకాయి, మద్దతు ధర రాదు. మా రైతులు ఇబ్బంది పడతారు. ఇవాళ సిద్దిపేట మార్కెట్ యార్డ్ ఎట్లయిందో చాలదా? సిద్దిపేట రైతు బజార్ చూస్తే అభివృద్ధి ఏందో అర్థం కాదా? సిద్దిపేట రింగ్ రోడ్డు చూస్తే అభివృద్ధి ఏందో తెలియదా? సిద్దిపేట దవాఖానకు పోతే దవాఖాన లోపల పోగానే సగం జనం తగ్గుతుంది దెబ్బకు. దవాఖాన కట్టాం మనం, అపోలో ఆసుపత్రి కంటే మంచి దవాఖాన కట్టుకున్నాం సిద్దిపేటల. నేను మీ అందరినీ కూడా కోరేది ఒక్కటే, ఈ పట్టణంలో నుంచి రోజు కూరగాయల సంచి తీసుకొని రైతు బజార్లో కూరగాయలు కొన్నప్పుడు ఎంత సంతోషంగా ఉంటారో, రేపు ఓటేసేటప్పుడు కూడా అదే సంతోషంతో మీరు ఓటు వేయాలి. అక్కమ్మ పండుగ నాడు కొమర్షియల్ కట్ట మీద పోయినప్పుడు మా అక్క చెల్లె ఆ కట్టను చూసి ఎంత మురిపంగా సద్దులు తిన్నదో, రేపు ఓటేసేటప్పుడు కూడా అంతే సంతోషంగా మా అక్క చెల్లెలు ఓటు వేయాలి. అదే విధంగా ఈరోజు మీరు ఒక్కటే ఆలోచించండి, ఈ సిద్దిపేట ప్రభుత్వ దవాఖాన పోయినాడు మీకడ ఒక్క రూపాయి లేకుండా కడుపు నిండా అన్నం పెట్టినాం, మీ బిడ్డ కాన్పు చేసినాం, అదే విధంగా కేసీఆర్ కిట్ ఇచ్చినాం, 12,000 రూపాయలు ఇచ్చినాం, ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లను గవర్నమెంట్ కార్లో ఇంటికాడ దించినప్పుడు ఆ తల్లి ముఖంలో ఉండే మురిపంతోని, ఆ అవ్వ ముఖంలో ఉండే సంతోషంతోని రేపు ఓటు హక్కును వినియోగించుకోవాలి. యాజ్ చేసుకోండి, మీకు ఈ ప్రభుత్వం వచ్చినాక నెలకు తిరగంగానే 1000 రూపాయల పెన్షన్, 1000 రూపాయలు అవ్వ చేతిలో పడ్డప్పుడు అవ్వ ముఖంలో ఉండే మురిపాన్ని దృష్టిలో పెట్టుకొని మీ ఓటు హక్కును వినియోగించుకోండి. మీ బిడ్డ పెళ్లికి కళ్యాణ లక్ష్మి చెక్కు 100,000 రూపాయలు మీ చేతిలో పెట్టినప్పుడు ఆ అవ్వ పడ్డే సంతోషం, ఆ సంతోషంతో మీ ఓటు హక్కు వినియోగించుకోండి. మా రైతన్న మోటార్లు కాలని, ట్రాన్స్ఫార్మర్లు కాలని, కడుపు నిండా నీ బావి కాడ 24 గంటల కరెంట్ వస్తే మా రైతు ఎంత సంతోషంగా ఉన్నాడో దాన్ని చూసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి. కనబడుతున్న కాళేశ్వరం కాలువలు భవిష్యత్తును ఊరిస్తూ భవిష్యత్తు మీద నమ్మకాన్ని, విశ్వాసాన్ని కల్పించే కాళేశ్వరం కాలువలను గుర్తు తెచ్చుకొని మీ ఓటు హక్కు వినియోగించుకోండి. ఆనాటి కాంగ్రెస్ పెట్టిన కష్టాలను కూడా యాద్ చేసుకోండి. లోపల పోయినప్పుడు రాని కరెంటు, రైతుల ఆత్మహత్యలు, దొరకని ఎరువులు, దొరకని విత్తనాలు, రాని మంచినీళ్లు, రాని కరెంటుని యాద్ చేసుకుంటే మనం ఎవరికి ఓటేయాలనో సరియైన నిర్ణయం మీరు తీసుకోగలుగుతారు. వాళ్ళు ఇచ్చే కోట్ల సీసాలో, వాళ్ళు ఇచ్చే డబ్బులా లేదు మన ఆత్మ గౌరవం ముఖ్యమా ఆలోచించండి. నిన్న దొరికినాయి జనగామ కాడ 5 కోట్ల చిల్లర పైసలు దొరికినాయి. ఎవరు పంపిండ్రు? ఆంధ్రాకెళ్ళి చంద్రబాబు పంపితే నామా నాగేశ్వరరావు పైసలట టీవీలు వచ్చింది, పేపర్లు వచ్చింది, 5.5 కోట్ల రూపాయలు ఒక కార్లో దొరికినాయట. యాడికెళ్ళి వచ్చినాయి బిడ్డ? చంద్రబాబు పంపితే మన తెలంగాణలోని పైసలు పెట్టి కొంటారట. మనమేమన్నా గొర్రెలమావే? ఆత్మ గౌరవం పౌరుషం కలిగిన గడ్డ ఈ తెలంగాణ గడ్డ. బిడ్డ నువ్వు పైసలు పంపుతావు, నీకు తగిన గుణపాఠం చెప్తామని మన ఆత్మ గౌరవాన్ని చాటి చెప్పండి. నేను మా సిద్దిపేట అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు నేను ఒక్కటే నా శిరస్సు వంచి మనస్ఫూర్తిగా నేను కోరేది ఒక్కటే, ఈ ఎన్నిక మన పేరు, మన సిద్దిపేట పేరు 11వ తారీఖు నాడు ఢిల్లీలో మారుమోగాలి. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట ఫస్ట్, అభివృద్ధిలో సిద్దిపేట ఫస్ట్, అభివృద్ధిలో రోల్ మోడల్ మా సిద్దిపేట, మెజార్టీలో కూడా మా సిద్దిపేట రోల్ మోడల్ ఏ ఉంటుంది, మెజార్టీలో కూడా మన సిద్దిపేట ఫస్ట్ లోనే ఉంటుంది. మన ఈవీఎంలో డబ్బులు ఓటేసే కాడ కూడా 12 మంది పోటీ చేస్తే అందులో కూడా మన పేరు ఫస్టే ఉన్నది ఈవీఎంలో. కాబట్టి మా కిందికి చూడవలసిన అవసరం లేదు, బహుశా దేవునికి కూడా తెలిసేమో ఎట్లా వీళ్ళే ఫస్ట్ వస్తారని మనం మీదనే పెట్టిండిగా. కిందికి చూడవలసిన అవసరమే లేదు, మీదనే ఉన్నది 1వ నంబర్. మరి మీదనే కిందికెళ్ళి చూశారు 1, మీదికెళ్ళి 1, కిందికెళ్ళి 1 నో డౌట్ అది, మరి మీదికెళ్ళి 1 పై నుంచి 1వ నంబర్ మీద
నా బొమ్మ కూడా ఉంటుంది, పేరుంటుంది, కారు బొమ్మ ఉంటుంది. చక్కగా చూసి పొద్దున 8 గంటలకే లైన్ కట్టాలి. 8 గంటలకే లైన్ కట్టి కారు గుర్తు మీద మీరందరూ కూడా ఆశీర్వదించండి, దీవించండి. నేను ఒకటే కోరుతున్న, సిద్దిపేటలో పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. ఏ గల్లీలైనా 80-90% పోలింగ్ ఇవాళ సిద్దిపేట టౌన్లో జరగాలి. పల్లెల్లో ఎట్లయితేదో సిద్దిపేట పట్టణంలో కూడా పోలింగ్ పర్సంటేజ్ పెంచే విధంగా మీరందరూ ప్రయత్నించాలి. మా కార్యకర్తలు, మా గౌరవ కౌన్సిలర్లు, నేను దండం పెట్టి కోరుతున్నా, మీరే ఒక వార్డుకు ఇంకో వార్డు పోటీ పడండి, ఒక బూత్తో ఇంకో బూత్ పోటీ పడండి. పోలింగ్లో ఎవరు ఎక్కువ పోలింగ్ చేపిస్తారు, మెజార్టీలో ఎవరు ఎక్కువ మెజార్టీ ఇస్తారో పోటీ మనకు మనమే పోటీ పడదాం. మనం పెద్ద ఎత్తున పోలింగ్ జరిగే విధంగా మా కార్యకర్తలు, మా తమ్ముళ్ళు, మా అన్నలు, మా కౌన్సిలర్లు కొద్దిగా కష్టపడి పనిచేయాలని చెప్పి కోరుతున్నా. మా అక్క చెల్లెలు అన్నం తినలే, 10 నుంచి 11 నుంచి పాపం నిలబడ్డారట. అయినా ఇంత ఓపిక్గా వచ్చిన మా అక్క చెల్లెలకు, హమారే ముసల్మాన్ బహనోంకు భాయ్యోంకు ఆప్ సబ్కో సలాం కర్తే హుయే ఆప్ దువా దీజియే కార్ కే నిశాన్ పే ఓట్ దీజియే మై ఆగే 5 సాల్ ఆప్కా సేవా కర్కే ఆప్కే లియే మెహనత్ కర్తా హూ ఆప్కే లియే మై కామ్ కర్తా హూ అప్నే సిద్దిపేట్ కు నంబర్ 1 మే మెజార్టీ మే భీ ఆగే లేకే జాఊంగా పిచ్లే 15 సాల్ సే మేరా కామ్ కు దేఖే కభీ భీ కహీ పర్ గయే తో అప్నా సిద్దిపేట్ కా నామ్ బోలే తో ఆప్కా ఇజ్జత్ బఢతా హై ఆప్కే జైసా ఎంఎల్ఏ హమే భీ హోనా హై బోల్ కే లోగ్ బోల్తే హై లోగ్ బోల్తే హై ఆప్కే జైసా రైతు బజార్ హమే హోనా ఆప్కే జైసా రింగ్ రోడ్ హమే హోనా ఆప్కే జైసా దావఖానా హమే హోనా ఆప్కే జైసా హజ్ హౌస్ హమారకు హోనా బోల్ కే లోగ్ దూసరే శహరో మే బోల్తే హై ఆప్కా ఫఖర్ బఢతా హై ఆప్కా నామ్ బఢతా హై అప్నా సిద్దిపేట్ కా నామ్ బఢానే కే లియే భగవాన్ నే అల్లా నే ముజే జితనా తాకత్ దియే ఉత్నా తాకత్ లగా కే అప్నే సిద్దిపేట్ కే లియే ఆప్ సబ్కు సేవా కర్నే కే లియే పూరి తరీకే సే మై కామ్ కర్తా హూ ఆప్కా సేవా కర్తా హూ ఆప్ కార్ కే నిశాన్ పే ఓట్ దీజియే మై ముజే సబ్సి బడీ మెజార్టీ సే జితాయియే బోల్ కే ఆప్ సబ్ సే మై బోల్తే హుయే ఇజాజత్ లేతా హూ లేట్ అయింది మిత్రులారా ఇదే ఉత్సాహంతోని ఇదే స్పిరిట్ ని ఎల్లుండి సాయంత్రం 5 గంటల దాకా చివట చివరి నిమిషం దాకా ఒక్కొక్క ఓటు కోసం కూడా ప్రయత్నం చేయాలి, చివరి ఓటు కోసం కూడా ప్రయత్నం చేయాలి. గెలుస్తున్నామని కాదు, గెలుపు సిద్దిపేటలో మనకు చర్చ కాదు, సిద్దిపేట ప్రతిష్ట పెరగాలి, సిద్దిపేట గౌరవం పెరగాలి, సిద్దిపేట ఢిల్లీలో మారు మోగే విధంగా అందరూ గట్టిగా కష్టపడదాం. మిత్రులారా, ఎవరి గల్లీకి వారిపోండి, ఎవరి గ్రామానికి వారిపోండి, ఎవరి ఇంటి దగ్గర వాళ్ళు ఉండి చివరి నిమిషం దాకా పోలింగ్ పర్సంటేజ్ పెరిగే విధంగా కృషి చేయాలని కోరుతూ జై తెలంగాణ.